ఇప్పుడు మీరు ఈ 6 ఇయర్స్ ఇప్పటి వరకు, ఆ 6 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏదండి, మర్చిపోలేను అన్నది? మర్చిపోలేనిది అయితే ఇదే చెప్తున్నాను కదా, పుష్ప సాంగ్. అంటే నేను ఏదో నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది నాకు ఆలోచనతో చేస్తే అదేమో మామూలుగా అవ్వలేదు. TV9 ఏవేవో ఇంటర్వ్యూస్ అన్ని అప్లోడ్ చేసిన 12 గంటల్లో ప్రతి న్యూస్ ఛానల్స్ నాకు ఫోన్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది అండి. ఆ ముందు టైంలోనే ఒక న్యూస్ ఛానల్ కోసం నేను మామూలు జానపదాల కోసం ఇంటర్వ్యూ చేయమని అడిగా. జస్ట్ ఏం కాదు, ఒక 1 డే ముందు అనుకుంటా ఒక ఏదో ఆ న్యూస్ ఛానల్ కూడా బయట పెట్టకూడదు, చేయమని అడిగితే అదిగా ఇదిగా ఇదిగా అన్నారు. అది పడిన విత్ఇన్ 1 సెకండ్ సార్ నాకు ఒక 10 నిమిషాలు టైం కావాలి సార్ అని అడిగారు. ఆ ఫీల్ ఎంత బాగుంటుంది అసలు, అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో కాంప్లిమెంట్స్, ఇప్పుడు కాంప్లిమెంట్ అంటే యూట్యూబ్ విషయం పక్కన పెడితే పర్సనల్గా నాకు కాల్ చేసింది అయితే బెస్ట్ అని ఎక్కువ కాంప్లిమెంట్ అంటే కామన్గా వచ్చే కామెంట్ ఏదైనా ఉందంటే ఏదైనా మైండ్ అప్సెట్ అయ్యేటప్పుడు, కొంచెం ఏదైనా దిగులుగా ఉండేటప్పుడు, ఏదైనా కొంచెం బాగలేనప్పుడు అలాంటి టైంలో నీ పాట వింటే నాకు మైండ్ రిలీఫ్ అవుతుంది. సో నీ పాట నాకు మెడిసిన్లా పనిచేస్తుంది అనేది చాలామంది, అలానే మన ఏజ్ వాళ్ళు కూడా కాదు, చాలా పెద్దవాళ్ళు, మన అమ్మ వయసు వాళ్ళు, మన నాన్న వయసు వాళ్ళు అది ఆ కామెంట్ పెట్టడం, అలా వాళ్ళు ఫోన్ చేసి అలా చెప్పి నన్ను బ్లెస్ చేయడం మాత్రం చాలా అద్భుతం.